అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రిప్టో మామా యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మార్కెట్ ఒక నిలకడ స్థానంలో ఉంది బహుశా లో వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలా వెళ్లాలని కూడా ఆశిస్తాం అమెరికన్ బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ సమస్య ముగిసింది రష్యా ఉక్రెయిన్ వార్ ఇంపాక్ట్ ఇంకా మార్కెట్ పై ఉంటుంది కూడా బాలారిష్టాల నడుమ దుబాయ్ క్రిప్టో ఎగ్జిబిషన్ ఒక ఆశావాహక దృక్పథాన్ని క్రిప్టో అభిమానుల్లో ఏర్పరిచిందని చెప్పవచ్చు ప్రపంచ క్రిప్టో ఇన్వెస్టర్స్ మరియు ఫ్యాన్స్ కు ఒక ఊరట కలిగించిందని కూడా చెప్పవచ్చు ఈ యొక్క క్రిప్టో ఎగ్జిబిషన్ టూ థౌజండ్ బేబీ డోజీ సైతమా లాంటి మిమీ కాయిన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని కూడా చెప్పవచ్చు అలాగే ఇటీవల సంచలనం సృష్టించిన బ్రైస్ టోకన్ అదేనండి బిట్ గ్రెట్ అరవై రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది గత రెండు నెలల క్రితం ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా మంచి ప్రాఫిట్ ని బుక్ చేసుకున్నారు ఇక్కడ బిట్ గర్ట్ కాయిన్ యొక్క పూర్వపరాల గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే దానిపై వివాదాల పరంపర కొనసాగుతుంది వారు రోడ్ మ్యాప్లో లో కనపరిచిన అంశాలను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం లేదు అలాగే సామాజిక మాధ్యమాల్లో కానీ వారి వెబ్సైట్ లో గానీ వారు చాలా ఇనాక్టివ్ గా ఉన్నారు అలా ఎందుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు చాలా మంది యూట్యూబర్స్ అయితేనేమి దానిపై పాజిటివ్ గా అయితే లేరు నెగిటివ్ గానే ఉన్నారు కానీ అది ఎందుకు అంతగా ప్రైస్ అనే అంశాన్ని మాత్రమే నేను డిస్కస్ చేస్తాను బ్రైస్ గ్రెట్ వారు బిఆర్సి ట్వంటీ అనే సొంత బ్లాక్ చైన్ ద్వారా క్రిప్టో మార్కెట్ లో అతి తక్కువ గ్యాస్ ఫీజ్ తో అప్లికేషన్స్ కు సర్వీసెస్ ఇస్తామని తెలియజేశారు అలాగే దాదాపు యాభై వరకు డీసెంట్రలైజ్డ్ యుటిలిటీ అప్లికేషన్స్ క్యూ కడుతున్నాయనే వార్తతో బిట్ గ్రేట్ ప్రైస్ లో భారీగా పంపైనది క్రిప్టో మార్కెట్ లో మనందరికీ తెలుసు రూమర్స్ తో బై చేస్తాం న్యూస్ తో సెల్ చేస్తాం ఇది క్రిప్టో మార్కెట్ ఒక సూత్రం ఇప్పుడు శిబాయిని గురించి మాట్లాడదాం అధిక శాతం క్రిప్టో అభిమానుల మనసులను గెలుచుకున్న శిబా రాబో రెండు నెలల్లో నిజంగానే బ్రిట్గ్రెట్ ఏదైతే ఇప్పుడు చెప్పిందో అదే విధంగా తాను కూడా స్వంతంగా బ్లాక్ చైన్ ను లాంచ్ చేసి అదేనండి మనం శిబేరియం అంటున్నాం కదా శిబేరియం అనే బ్లాక్ చైన్ ను లాంచ్ చేసి వారు ఏదైతే గతంలో చెప్పారో ఆ విధంగా తక్కువ గ్యాస్ ఫీస్ తో క్రిప్టో మార్కెట్ లో సర్వీసెస్ గాని అందజేస్తే ఇప్పుడు మనం ఏదైతే బ్రైస్ బిట్గ్రెట్ లో మనం చూసామో పంపు అంతకు మించి అంతకు మించి భారీగా ప్రైస్ లో పంపు ఖచ్చితంగా ఉంటుంది అనేది క్రిప్టో నిపుణుల యొక్క అంచనా ప్రైస్ లో ఎక్సలెంట్ గ్రోత్ వస్తుందని కూడా చెప్తున్నారు కాబట్టి శిబాయిను ఈ యొక్క అనేటువంటి బ్లాక్ చైన్ లాంచింగ్ అవకాశం శిబా ఆర్మీ ఇవ్వాలని కోరుతాను ఇది సత్యం కూడా ఎందుకంటే ఒక స్వంత బ్లాక్ చైన్ ను లాంచ్ చేసిన తర్వాత దాని యొక్క సినారియో దాదాపుగా మారిపోతుంది ఇది చరిత్ర సూచించిన సత్యం ఇక మరొక అంశానికి వస్తే బేబీ డోజీ కాయిన్ మనందరికి తెలుసు దీనిని శిబాయిను కిల్లర్ కూడా అంటుంటారు ఇక్కడ ఒక అంశం డిస్కస్ చేస్తాను టోకన్ బర్నింగ్ అనేది ప్రతి ఒక్క కాయిన్ యొక్క గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా భావించవచ్చు ఎందుకంటే సర్క్యులేటింగ్ సప్లై ని బర్నింగ్ ద్వారా మాత్రమే తగ్గిస్తారు తద్వారా డిమాండ్ పెంచుతారు ప్రైస్ ఆటోమేటిక్ గా పంప్ అవుతుంది ఇది అందరికీ తెలిసిన అంశమే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పేది ఏమంటే ఆటో బర్నింగ్ అనే సిస్టమ్ శిబాయి ను అడాప్ట్ చేసుకోలేదు ఎందుకంటే శిబాయి లాంచ్ చేసినప్పుడు వారు రాసినటువంటి వారి యొక్క టోకనామిక్స్ గానీ వారి యొక్క రోడ్ మ్యాప్ లో గానీ మాన్యువల్ బర్నింగ్ కే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప ఆటో బర్నింగ్ ఇవ్వలేదు శిబాయిను ఆదర్శంగా తీసుకుని లాంచ్ అయినటువంటి కాయిన్స్ అన్ని కూడా ఇప్పుడు ఆటో బర్నింగ్ అనేటువంటి సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నాయి తద్వారా ఏమంటే బై చేసినా సెల్ చేసినా తగు మొత్తంలో కాయిన్స్ బర్న్ అవుతాయి తద్వారా ఆటో బర్నింగ్ సిస్టమ్ ద్వారా సర్కులేటింగ్ సప్లై ని తగ్గించి తద్వారా ప్రైస్ చేయడానికి అదొక అవకాశంగా భావించారు ఇక్కడ నేను ఈ అంశాన్ని ఎందుకు మీతో డిస్కస్ చేస్తున్నాను అంటే గతంలో మనం చూస్తున్నాం త్వరలో బైనాన్స్ లో ప్రపంచ నంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ బైనాన్స్ లో బేబీ డోజ్ లిస్ట్ కాబోతుంది అనే వార్త చక్కర్లతోంది ఒకటి నిజం ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ లో జరిగిన క్రిప్టో ఎగ్జిబిషన్ టూ ట్వంటీ టూ లో బైనాన్స్ కంపెనీ వారు ఒక అంశాన్ని తెలియజేశారు ఏ టోకన్ అయినా ఆటో బర్నింగ్ సిస్టమ్ లో ఉంటే దానిని వారు లిస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు మాన్యువల్ బర్నింగ్ ఉన్నటువంటి టోకన్స్ గానీ కాయిన్స్ మాత్రమే వారు లిస్ట్ చేస్తారు అందుకే మీరు గమనించండి ఆటో బర్నింగ్ సిస్టమ్ లేనటువంటి శిబాయి అతి త్వరగా బైనాన్స్ లో లిస్ట్ అయింది కానీ ఇప్పుడు మీరు అందరూ ఆశిస్తున్నట్లు మనందరూ ఆశిస్తున్నట్లు బేబీ డోజ్ కాయిన్ గాని సైతమా గాని లేదంటే షింజా గాని మరేదైనా ఎలా ఏదైనా కావచ్చు ఇవి అయితే ఆటో బర్నింగ్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రన్ అవుతున్నాయి కాబట్టి ఇవి అంత త్వరగా బైనాన్స్ లో లిస్ట్ అవుతుందని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే బైనాన్స్ వారు క్లియర్ గా చెప్పారు ఏదైతే మాన్యువల్ గా బర్నింగ్ అవుతుందో ఆ టోకన్స్ ఆ కాయిన్స్ మాత్రమే లిస్ట్ చేయడానికి మా యొక్క ఆల్గారి అలౌజ్ చేస్తుంది అని సో వీరు ఎప్పుడైతే వీరి యొక్క స్ట్రాటజీ మార్చుకుని ఆటో బర్నింగ్ నుంచి మాన్యువల్ బర్నింగ్ చేసినప్పుడు మాత్రమే బేబీ డోజ్ కాయిన్ మరిన్ని మేము కాయిన్స్ దాని మీద లిస్ట్ కావచ్చు ఇప్పటికి ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తతో మీ ముందుకు వస్తాను మీ క్రిప్టో మామా థ్యాంక్ యూ వెరీ మచ్